నందమూరి బాలకృష్ణ సుహాసిని జంటగా పీబీఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాలగోపాలుడు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదమూడు నాటికి ముప్పై ఏళ్ళు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదమూడు నాటికి ముప్పై రెండేళ్లు పూర్తి చేసుకుంది నందమూరి బాలకృష్ణ సుహాసిని జంటగా పీబీఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎంఆర్వి ప్రసాద్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాలగోపాలుడు ఆ బాలగోపాలాన్ని ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అలరించిన బాలగోపాలుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ పదమూడున విడుదలైంది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదమూడు నాటికి బాలగోపాలుడికి ముప్పై రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది నందమూరి కల్యాణ్రా రాసి ఈ సినిమాతో బాల నటులుగా వెండి తెరకు పరిచయమై తమ నటనతో ఆకట్టుకున్నారు ఇక బాలయ్య బంగారు మువ్వ గోపాలంగా కల్మషం తెలియని పల్లెటూరు యువకుడిగా అదరకొట్టేశారు రేఖగా సుహాసిని నరసింహగా రావు గోపాలరావు లింగయ్యగా అల్లు రామలింగయ్య చంద్రశేఖరరావుగా జగ్గయ్య తదితరులు నటించారు గిరిబాబు మోహన్ బాబు మల్లికార్జునరావు ఇతర పాత్రలు చేశారు కోటి సంగీతం సినిమాకు ప్లస్ అయింది పాటల్లో బాలయ్య డ్యాన్సులు ఎరకదీసేశారు చలన చిత్ర చరిత్రలో విడుదలకు ముందే పాటలకు గోల్డ్ డిస్క్ పొందిన మొదటి చిత్రంగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది బాలగోపాలుడు విడుదలై ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు బాలయ్య అభిమానులు